14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అలాంటి వ్యక్తి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు, ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెప్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీము కూడా ఏ పేదవాడికి గుర్తుకు రాదు. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలున్నట్టు ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా అన్నా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పిన హామీలు మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాడన్నాడు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 2వ హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో 2వ హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల రుణాలు, ఇందులో 1 రూపాయైనా మాఫీ చేశాడో అని అడుగుతాడు మీ బిడ్డ. ఇలా 2 జనాలు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 3వ హామీ ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 1,000 మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కంటే దేవుడు అడుగు 1 రూపాయైనా బ్యాంకుల్లో వేసాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులు తన్నాడు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు.
నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు అన్న, నేను అడుగుతా ఉన్నా, అక్కడే అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడని బిడ్డ. ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సప్లర్ చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫియా అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు, చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉందా? స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి 2014 నుంచి 19 మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు ఈసారి పైకెత్తారబ్బా. ఇలా 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 ఇల